శ్రీకాకుళం జిల్లా మొలియపుట్టి మండలంలో సీఎం జగన్ ఇచ్చినటువంటి కాపు నేస్తం పథకంలో 75,000 రూపాయలు సీఎం జగన్ 5 విడతలుగా ఇస్తామని హామీ ఇవ్వడంతో తొలి విడత 15,000 రూపాయలు అకౌంట్లో పడడంతో ఈ శుభ సందర్భంలో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండల తెలగ సంఘం నాయకుడు వెల్లూరి జగపతిరావు మరియు మహిళలు పాల్గొన్నారు. తదితర కులాలకు పూర్వం నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కులాలకి ఒక గుర్తింపు లేదనే కారణంగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ కులాలకు సంబంధించినటువంటి చాలామంది పెద్దలు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి ప్రతిపక్ష నేతకి కలిసిన సందర్భంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ తెలగ బలిది వంటరి తదితర కులాలని ఆదుకుంటామని ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలో చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈరోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు ఏ ఆధారము లేనటువంటి ఒక పెన్షన్ కానీ ఇటువంటి ఆధారం లేనటువంటి మహిళలకు 15,000 రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలోనికి జమ చేయడం జరుగుతుందని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా కాపు నేస్తం వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పేరుతో మరి ఈరోజు తెలగ ఒంటరి బలిజ తదితర కులాలకు చెందినటువంటి మహిళలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకు ప్రతి ఏడాది 15,000 రూపాయలు చొప్పున ఈ 4 సంవత్సరాలు కూడా 75,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతిలో ఈ యొక్క వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి వారి యొక్క ప్రతి ఒక్క మహిళకు కూడా ఆ కులాలకు చెందినటువంటి మహిళలకు వారి ఖాతాల్లోనికి 15,000 రూపాయలు